అధికారంలోకి వస్తే నెల్లూరు జిల్లా వెంకటగిరి తిరుపతి ప్రాంతాన్ని రాజధానిగా చేస్తామని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ చింతమోహన్ అన్నారు. వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వీరబ్రహ్మం తన తాళపత్ర గ్రంథంలో వెంకటగిరి రాజధాని అవుతుందని 300 సంవత్సరాల క్రితం రాశాడని ఏ వాటికైనా వెంకటగిరి ముఖ్య పట్టణం అవుతుందని చింతమోహన్ జోషిని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా తాను వెంకటగిరి తిరుపతిని రాజధానిగా చేయాలని అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కి లేఖ రాశానని చెప్పారు. తన లేఖకు మన్మోహన్ సింగ్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. మార్చాల్సిన పని లేదు. వ్యవసాయం లేనటువంటి ప్రాంతం రాపూర్ నుంచి మరి ఏర్పేడు దాకా 100,000 ఎకరాల భూ అది కూడా నేను సర్వే చేయించాను. ప్రతి ఎకరాన్ని సర్వే మరి దాన్ని ఆ చంద్రబాబు నాయుడు వినకుండా ఏదో ఆయన ఆలోచన సైబరాబాద్ అన్నారు. సైబరాబాద్ ఎవరో పోయింది సైబరాబాద్. ఆయన ఏమి చేసినా కూడా తెలి తక్కువ పని. ఇదే తిరుపతిలో ఆ రోజు పునాది రాయి మోడీజీ అది వేయించుంటే మరి మిత్రుడు జగన్కి అంత ధైర్యం ఉందా, తాకి ఉండగలడా, ఇక్కడికి రాగలడా, దమ్ము ఉందా? ఏది వెంకటగిరి రాజధాని అయితే రాయలసీమలో ఒప్పుకుంటారా? ఇక్కడ వేలైనాడు మన చంద్రబాబు నాయుడు. వెంకటగిరికి రావాల్సినటువంటి రాజధాని ఎక్కడెళ్ళి తుళ్ళూరులో పెట్టాడు, అంత వేలైనాడు. వాడి నుంచి విశాఖపట్నం అంటున్నారు, కర్నూలు అంటున్నారు, అదో ఏదేదో అనుకుంటున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మరి వెంకటగిరిని తిరుపతిని రాజధాని నగరం చేయమని నేను మొదటి నుంచి అడుగుతున్నా. ఇది ఖచ్చితంగా అవుతుంది, అది తీరుతుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తుంది. ఈరోజు చెప్పకపోయినా రేపు మా ప్రభుత్వం రాగానే ఈ ప్రాంతం సస్యశ్యామలం కాదు, ఇది ఒక పెద్ద రాజధాని నగరంగా తయారవుతుంది. నేను చెప్పిన మాటలు కాదు, 300 సంవత్సరాల నాడు బ్రహ్మం గారు చెప్పుకున్నారు. ఆ తాళపత్రాల్లో పోయి మీరు దయచేసి చూడమని నేను చెప్తూ మరి ముఖ్యంగా మన్నవరం వెళ్తాయి. మరి ఒక విషయం గురించి చెప్తున్నాను. మొన్న దివాకర్ రెడ్డి ఒక మాట అన్నారు. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టింది. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగ కాదు 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 కాదని నేను చెప్తాను. ఎలా అసలు తెలంగాణ ఉద్యమం ఎక్కడ మొదలైంది?